వెల్కమ్ బ్యాక్ టు మా న్యూస్ స్పెషల్ డిబేట్. కృష్ణాంజనేయులు గారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 కంపెనీలు మద్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి కంపెనీల నుండి 5308 బ్రాండ్స్ అనేటటువంటివి మొత్తం 13 జిల్లాలలో, అంటే ఓల్డ్ 13 జిల్లాలలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఈ 21 కంపెనీలలో 17 కంపెనీలు వైఎస్ఆర్సిపి పార్టీ నేతలకు చెందినటువంటివి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? శ్రీశైలం గారు, రెండు ప్రధానమైనటువంటి అంశాలని నేను ఇప్పుడు చర్చించే ప్రయత్నం చేస్తాను. ఒకటి ఏమిటి అని అంటే, ప్రధానమైనటువంటి ఇంతకుముందు పాపులర్ అయినటువంటి మ్యాన్సన్ హౌస్, రాయల్ స్టాగ్, అదేవిధంగా మార్క్పిఎస్, ఇలాంటి కంపెనీలకు సంబంధించినటువంటి మద్యాన్ని ఎందుకు అమ్మటం లేదు? అదేవిధంగా కొత్త బ్రాండ్లను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకు కొత్త బ్రాండ్లు అమ్ముతున్నారు, దీని వెనకున్న మతలబు ఏమిటి అనేటువంటిది ఒకటి. రెండవది ఏమిటంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సారా అమ్మకాలు జరిగితే ప్రభుత్వ ఆదాయానికి కదా నష్టం వచ్చేది. ప్రభుత్వం ఆదాయానికి, ఇప్పుడు ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తుంది కదా, ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని మద్యం అమ్మకాల ద్వారా పెంచుకోవాలని చూస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి సారా అమ్మకాలు కూడా ఎందుకు పెరుగుతున్నాయి? సారా అమ్మకాలు పెరగటం వల్ల జరిగేటువంటి నష్టం ఏమిటి? ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది, ప్రజలేమో అనారోగ్యం పాలవుతారు ఒకటి, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కూడా తగ్గుతుంది, అయినా కూడా సారా అమ్మకాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటి అని అంటే, సారా అమ్మకాలకు సంబంధించినటువంటి అంశానికి వచ్చేసరికి, మీరు గతంలో మద్యానికి సంబంధించినటువంటి ఈ బ్రాండ్ల వ్యవహారం ఏమి వచ్చేసరికి, గతంలో ఈ కింది స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటే వాళ్ళకి మద్యానికి సంబంధించినటువంటి షాపుల మీద, అదేవిధంగా రెస్టారెంట్లకు సంబంధించినటువంటి దాని మీద వాళ్ళకి నెలవారి మామూలు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అది ఎక్సైజ్ అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఇతర శాఖల అధికారులు కానీ, పోలీసు, ఎక్సైజ్, అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా, స్థానిక ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా మద్యానికి సంబంధించినటువంటి ఆ విధమైనటువంటి ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఆ విధంగా వచ్చేటువంటి మద్యానికి సంబంధించినటువంటి ఆదాయము స్థానికంగా ఉండేటువంటి నేతలకు, మండల స్థాయి నేతలు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే స్థాయి కానీ, ఒక జిల్లా స్థాయి నాయకులకు కానీ ఆ విధమైనటువంటి ఆదాయం రావటం లేదు. ఎందుకు రావటం లేదు అని అంటే, ఇక్కడ ఇదే బ్రాండ్లకు సంబంధించినటువంటి అంశం ఏమిటంటే, ఈ విధమైనటువంటి మొత్తం ప్రభుత్వ సంబంధించినటువంటి దుకాణాలు అయిపోయింది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అని. ఈ ప్రభుత్వ దుకాణాలు లేకపోతే మద్యం దుకాణాలు, వీళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వరు కదా, ఎవరికి పంచ డబ్బులు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదుగా, పొలిటీషియన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు. అంత మంచిగా జరుగుతున్నా లేదనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్తాను. అయితే ఈ మద్యానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి రెస్టారెంట్ల నుంచి వైన్ షాపులు ప్రభుత్వానికి ఏమి ఆదాయం అనేటువంటి, మద్యానికి సంబంధించినటువంటి ఆదాయం కింది స్థాయి వాళ్ళకి రావటం లేదు. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి మార్గం ఏంటి అని అంటే, సారాకు సంబంధించి ఎవరైనా సరే జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, ఈ విధమైనటువంటి ఏజెన్సీ ప్రాంతాలు, కొన్ని మారుమూల ప్రాంతాల్లో సారా కాసుకునేటువంటి కొన్ని వర్గాల వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ విధమైనటువంటి వ్యాపారాలకు అలవాటు పడినట్టు వాళ్ళ ద్వారాగా నెలవారీ మామూళ్ళు అక్కడ ఉండేటువంటి పొలిటీషియన్స్ కి, అధికార పార్టీ వాళ్ళకి, అదేవిధంగా పోలీసులకి, అదేవిధంగా ఎక్సైజ్ అధికారులకి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నెలవారీ మామూలు దాని ద్వారా వస్తుంది. అంటే మద్యము అనేటువంటి దాని ద్వారా ఆదాయం రావట్లేదు. కాబట్టి సారా అనేటువంటి దాన్ని స్థానిక నాయకుల ఆదాయం కోసం ఈ రోజున దాన్ని పెంచి పోషిస్తున్నారు. దానికి ప్రభుత్వం కూడా అనివార్యంగా చూసి చూడనట్టు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉంది, అలాంటి అమ్మకాలు చేసే వాళ్ళ వెనకాల ఉంది, అక్కడ ఉండేటువంటి అధికార పార్టీకి నాయకులు రాసు కాబట్టి వీళ్ళు ఏం అనలేనటువంటి పరిస్థితి ఉంది. అధికారుల భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి వాళ్ళకి అంత లంచాలు జరుగుతున్నాయి, సారా ద్వారా జరుగుతున్నాయి కాబట్టి, అమ్మకాల ద్వారా జరుగుతున్నప్పుడు వాడు కూడా ఏం మాట్లాడటం లేదు. ఇక బ్రాండ్లకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి, ఈ బ్రాండ్లకు సంబంధించి ఎందుకు ఈ ప్రీమియం బ్రాండ్లు లేకపోతే పాపులర్ బ్రాండ్లు ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదంటే, వాళ్ళు ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి లంచాలు ఈ విధమైన దానికి ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఇవ్వరు. వాళ్ళకి నేషనల్, ఇంటర్నేషనల్ వ్యాపారాలు సంబంధించినటువంటి ఆ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఎవరికైనా సరే ఈ రేటు, ఆ రేటుకి ఎవరైనా కొంటే వాళ్ళకి అమ్ముతారు లేకపోతే లేదు, ఆ విధమైనటువంటి. ఇప్పుడు ఈ విధమైనటువంటి కొత్త బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో, మీరు 8000 రకాల బ్రాండ్లు చెప్పారు కదా, 9 రకాల బ్రాండ్లని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ప్రమోట్ చేస్తుంది. కృష్ణాంజనేయులు గారు, ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. లక్ష్మీనారాయణ గారు, గతంలో ప్రభుత్వ సారాయి దుకాణాలు అనేటటువంటివి మనం ఒక 3 దశాబ్దాల క్రితం సారాయిని అమ్మేటటువంటి విధానాన్ని చూసాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సైజ్ శాఖను నిర్వహిస్తారు, ప్రభుత్వ ఉద్యోగులు మద్యం షాపులను నిర్వహిస్తారు, వాటిని
నిర్మూలన గురించి ఒక కమిటీని ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, కానీ నిర్మూలన జరగదు. టోటల్ ప్రభుత్వ వ్యవస్థ అనేటటువంటిది మద్య నిర్మూలనలో ఫెయిల్ అవుతుందని భావించొచ్చా మనం? శ్రీశైలం గారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని దశల వారీగా నిర్వహిస్తామని, అంతవరకు నియంత్రించడానికి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించి ప్రభుత్వమే అమ్మకాలు కొనసాగిస్తుందని నమ్మబలికారు. ప్రజలకు కొంత నమ్మకం కుదిరింది. ఈ వ్యాపారం ఇవాళ బెల్ట్ షాపులు అవి ఇవి అక్రమ వ్యాపారం కొనసాగుతున్నది, గ్రామ గ్రామానికి వీధి వీధికి చేరిపోయింది, ఎక్కడ పడితే అక్కడ లభిస్తున్నది అనేటువంటి పరిస్థితి ఉండదు, ఎంతో కొంత నియంత్రించబడుతుందని ఆశపడడం జరిగింది. కానీ రోజులు గడిచే కొద్దీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. వైఫల్యం చెందడం ఒక భాగం, కానీ ఉద్దేశపూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేసింది. కరోనా కాలంలో ఇవాళ మొట్టమొదట ఇది వెత్తేసిన తర్వాత, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఈ పబ్లిక్ మూమెంట్కి మెల్లిమెల్లిగా అవకాశం కల్పించినటువంటి పూర్వరంగంలో మొట్టమొదట తెరిచినటువంటి షాపులు ఏవంటే ఈ మద్యం షాపులే. ఆ మద్యం షాపుల దగ్గర ఎవరిని పెట్టారు? టీచర్లను, కాంట్రాక్ట్ టీచర్లను అక్కడ తీసుకెళ్ళి పెట్టడం, అంటే క్యూ లైన్స్ను మెయింటైన్ చేయడానికి పోలీసులను పెట్టడం ఎంత దుర్మార్గం అంటే, అంటే ఇంకా షాప్స్ తెరవలేదు, స్కూల్స్ తెరవలేదు, గుడులు తెరవలేదు, కానీ మద్యం షాపులు తెరిచేసారు మొట్టమొదటనే. అంటే ఈ ప్రభుత్వం యొక్క నైజం ఏంటో అప్పుడే బయటపడిపోయింది. తర్వాత మొత్తం వ్యాపారాన్ని చేతుల్లో తీసుకొని కొత్త కొత్త బ్రాండ్లు పెట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అధినాయకులకే ఇవి గుత్తాధిపత్యంలాగా తయారైపోయినాయని చెబుతున్నారు. ఒక మాఫియా తయారై బ్రాండ్లు సృష్టిస్తున్నారు, తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు, రేట్లను పెంచేస్తున్నారు. ఎందుకు పెంచుతున్నామంటే తాగుడును తగ్గించడం కోసమని, నిరుత్సాహపరచడం కోసమని చెప్పి చెప్పారు. ఆదాయం పెంచుకోవడం కోసం అనేటువంటిది, వాళ్ళ ఆదాయం పెంచడానికి, ప్రభుత్వ ఆదాయం కూడా పెంచుకోవడానికి అనేటువంటిది ఇప్పుడు అందరికీ అర్థమైపోతున్నది. నిజంగా నైతిక విలువలు ఉన్నటువంటి వాళ్ళైతే తక్షణం రాజీనామా చేయాలి. జంగారెడ్డిగూడెంలో 26 మంది అంతకంటే ఒకరో ఇద్దరో తక్కువ ఎక్కువ చనిపోయిన తర్వాత, అది కూడా కల్తీ సారాతో చనిపోయిన తర్వాత, ఆ మహిళలు విలపిస్తూ రోడ్డును పడి ఇవాళ ఆ తల్లులు మాట్లాడుతుంటే, మా పొద్దున్న వరకు ఆరోగ్యంగా ఉన్నాడు, తాగి వచ్చిన తర్వాత కడుపు నొప్పి అన్నాడు, లేకపోతే వికారం, లేకపోతే వామిటింగ్ చేసుకోవడం, సాయంత్రానికి చనిపోవడం, లేదా పొద్దునకి చనిపోవడం, 24 గంటల తిరక్క ముందే విలవిల్లాడుతూ చనిపోవడం, అది కల్తీ సారా వల్ల అని తేలిన తర్వాత అసలు ఈ ప్రభుత్వానికి ఏమి నైతికత ఉన్నది అని గవర్నమెంట్లో కొనసాగడానికి? గతంలో చిన్న చిన్న ఘటనలు జరిగితేనే రాజీనామాలు చేసి వెళ్ళిపోయినటువంటి ఘటనలు, కానీ ఇప్పుడు ఇంత జరిగినా అవి సహజ మరణాలని కొట్టిపడేసేటువంటి స్థితిలో ఉన్నారంటే వాళ్ళ నైజాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? సమాజం ఇవాళ ఆలోచించాలి. మద్యం అనేటువంటిది ఒక మహమ్మారి, ఇవాళ అమ్మఒడికి ఇస్తున్నారు, లేకపోతే విద్యా దీవెనకి ఇస్తున్నారు, అవి ఆ డబ్బులు విద్యాలయాలకు చేరుతున్నాయా? ఫీజులు చెల్లిస్తున్నారా? పిల్లల యొక్క హాస్టల్ ఖర్చుల కింద చెల్లిస్తున్నారా? తల్లి చేతిలోకి చేరుతుంది, తండ్రి లాగేసుకుంటాడు, తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసుకుంటున్నాడు, ముందే అప్పులు చేస్తుంటాడు, మద్యం షాపుల్లో తీసుకెళ్ళి చెల్లించేస్తాడు. ఈరోజు ఆ గవర్నమెంట్ షాపులు కాబట్టి అక్కడ అప్పులు దొరకవు కాబట్టి అప్పులు ఇచ్చేవాడు ఎవడు? కల్తీ దుకాణం వాడు, కల్తీ సారా చేసి తయారు చేసేవాడు, వాడి దగ్గర ఎంతైనా అప్పు ఇస్తూ ఉంటాడు, వచ్చినప్పుడు ఇదో ఇటువంటి వచ్చినప్పుడు లాగేసుకుంటారన్నమాట. ఈరోజు ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తున్నది? దీని మీద నిజాయితీతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి, ముఖ్యమంత్రి ప్రధానంగా ఆలోచించాలి. ఆయనే కదా వాగ్దానం చేసింది, ఎన్నికల ప్రణాళిక చేసింది, ఈరోజు ఆయనే నైతిక బాధ్యత వహించాలి. అరికడతారా లేకపోతే తప్పుకుంటారా ఆయన తెలుసుకోవాలి. అలాగే మద్య నిషేధ ప్రచార కమిటీ, దానికి ఒక చైర్మన్, దానికి ఒక అధికారుల కమిటీ అందరూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత జరిగితే అక్కడికి వెళ్ళారు అసలు? మద్య నిషేధం పేరుతోని 40 లక్షల రూపాయలు ప్రతి నెల ఖర్చు చేస్తున్నారు.
ఖర్చు వాళ్ళకు మంత్రి మంత్రి స్థాయి హోదాలు అలవెన్సులు క్వార్టర్లు నాకు తెలుసు. మంచి మిత్రుడే గతంలో, ఇప్పుడు మిత్రుడే. కలిసి ఈ మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా గళం ఎత్తినటువంటి వాళ్ళమే. ఆయన వస్తే ఏదో చేస్తాడు అనుకున్నాం, కానీ ప్రభుత్వ విధానమే ఇంత అంగలాడుతుంటే ఏం చేయగలరా కమిటీ? ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కైతే తప్ప కల్తీసారా తయారు చేయడం అసాధ్యం. ఎస్, యుగంధర్ రెడ్డి గారు చెప్పారు 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు, దేగ కన్ను వేస్తున్నాం అంటున్నారు. మరి ఎక్కడ ఏమైపోయినారు వాళ్ళంతా? ఆ వ్యవస్థ ఏమైపోయింది? ఎక్కడుంది? ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇంత చేతగాని ప్రభుత్వమా వ్యవస్థ మంది ఆలోచించాలి. లక్ష్మీనారాయణ గారు మళ్ళీ వస్తాను. సుడాకర్ గారు, రఘురామకృష్ణరాజు గారు కొన్ని శాంపుల్స్ తీసుకెళ్ళి ల్యాబ్లలో టెస్ట్ చేస్తే కొన్ని మనం నమ్మలేని వాస్తవాలు ఏవైతే ఇందులో వాడేటటువంటి ఇథనాల్ కానీ మిథనాల్ కానీ వాటిని ఉపయోగించకుండా పాత్రలు శుభ్రం చేసేటటువంటి విమ్ అవశేషాలు ఉన్నటువంటి ద్రవాలతో లిక్కర్ను తయారు చేస్తున్నట్టు ఒక భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. మనకు ఏజెన్సీ ప్రాంతాలు కాదు, అసలు భారతదేశంలో కూడా ఎక్కడ అంత ప్రమాదకరమైనటువంటి కంటెంట్తో లిక్కర్ అనేది ప్రొడక్షన్ జరగదు. దీన్ని లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎట్లా చూడాలి? దీనిలో ఏపీపీ అంటే ఎంత స్పిరిట్ ఉండాలి, ఎంత ఆల్కహాల్ ఉండాలి? ఆల్కహాల్ అయితే నథింగ్ బట్ ఎత్తన. సుడకర్ గారు సమ్ డిస్టర్బెన్స్ ఉందండి, మాని